ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ధైర్యంతోని పని చేసి అన్ని వర్గాలను ఆదుకునే పని చేయలే ఉపన్యాసం చెప్పే ముందు ఒక విచిత్రమైన విషయం మీకు చెప్పాలి నేను ఈ ప్రాంతానికి మీరు ఎన్నోసార్లు గెలిపించిన జానారెడ్డి గారు పెద్ద నాయకుడిగా ఉండే చాలా పెద్ద మినిస్టర్ కూడా ఉండే ఆయన చాలా సంవత్సరాలు అపోజిషన్ లో ఉంటే అపోజిషన్ లీడర్ కూడా ఉండే నేను 14 లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు చాలా ఘోరం ఉండే తెలంగాణ పరిస్థితి మీకు కొంత అప్పుడో ఇప్పుడో సాగర్ నీళ్లు వచ్చేది కానీ మిగతా నల్గొండ జిల్లా మహబూబ్నగర్ జిల్లా మెదక్ జిల్లా చాలా జిల్లాలు బతకబోయేది పశువులను మేపుకుందామంటే ఇప్పుడు గడ్డి లేక పశువులను కబేలాలకు అమ్మేసి అన్నమో రామచంద్రాని పొట్ట చేతులు పట్టుకొని బతకబోయేది అంత దుర్భరంగా ఉండే చాలా కష్టపడి 3-4 మాసాలు ఆర్థిక నిపుణులతో మాట్లాడి ఏ దారి పట్టాలి ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోవాలని ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు పోతా ఉన్నాం కరెంట్ మీద ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం ఏది ఏమైనా కరెంట్ మీదనే తెలంగాణలో ఎక్కువ వ్యాపారం ఆధారపడింది కాబట్టి ఖచ్చితంగా కరెంట్ విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలి గట్టిగా అని చెప్పి నిర్ణయం చేశాను ఒక నిర్ణయానికి వచ్చాం నేను అసెంబ్లీలో లేచి చెప్తా ఉన్నా 2 సంవత్సరాల లోపు ఈ రాష్ట్రానికి వ్యాపారానికి కూడా 24 గంటల కరెంట్ ఇస్తామని నేను చెప్పిన శాసనసభలో నేను ప్రకటన చేశాను జానారెడ్డి గారు అప్పుడు అపోజిషన్ లీడర్ గా ఉండే ఆయన లేచి ఒక మాట చెప్పిండు కేసీఆర్ గారు మీరు 2 ఏళ్ళల కాదు 4 ఏళ్ళల కరెంట్ ఇచ్చినా నేను కాంగ్రెస్ కండువా తీసేసి నా మెడలకెళ్ళి నేను గులాబీ కండువా కప్పుకొని మీ కార్యకర్తలకు పనిచేస్తానని మాట్లాడింది నేను 2 ఏళ్ళు చెప్పినా కానీ వాస్తవానికి ఏడాది నర్ధం లోపే అందరికి 24 గంటల కరెంట్ ఇచ్చినాం నేను సక్సెస్ అయినా నేను ఇచ్చే కరెంట్ మీ అందరికి తెలుసు కానీ జానారెడ్డి గారు మాత్రం ఆయన మాట మీద నిలవలే నిలవడక ఏం చేసిండు ఆయన పార్టీ మారలే గులాబీ కండువా కప్పుకోలే ఉల్టా మన భగత్ మీద నిలుచున్నాడు పోయినసారి నిలబడితే మీరే తగిన బుద్ధి అయిపోయారు ఇక్కడ ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే ఎవల వైఖరి ఏంది పార్టీల చేతిలో అధికారం పెడితే ఏం చేస్తారు అనేది మీరు ఆలోచించి నిర్ణయం చేయాలి అప్పుడే మేలు జరుగుతుంది అడావుడి చేసి గడబడి చేసి నోటికొచ్చింది మాట్లాడి ఇష్టమైన బదనాములు పెట్టి అది కాదు ఆలోచించాల్సింది నిజంగా ఎవల చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే ఎందుకు చెప్పినా నేను ఈ మాట అంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో హైదరాబాద్లో అదే గవర్నమెంట్ వస్తుంది ఎమ్మెల్యే కాడికి అయిపోదు ఇన్నీర పబ్లిక్ నిర్ణయండి ఇక్కడికే అయిపోదు కథ మరి హైదరాబాద్లో వచ్చే గవర్నమెంటు మంచిగా ఉంటే మీకు మంచి జరుగుతుంది చెడ్డగా ఉంటే మీకు చెడ్డ జరుగుతుంది కాబట్టి మీ నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుతా ఉన్నా ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను ఇక్కడ స్థానిక డెవలప్మెంట్ ఇప్పుడే భగత్ గారు చెప్పినారు అన్నేళ్ళు జానారెడ్డి గారే మంత్రిగా ఉంటే అంత పెద్ద నాయకునిగా ఉంటే ఇప్పుడు కూడా ఆయన పంచరంగుల కలగంటా ఉన్నట్టు నేను ముఖ్యమంత్రి అవుతాను కానీ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ కూడా దిక్కు లేకుండే భగత్ ఎమ్మెల్యే అయ్యేదాకా భగత్ ఎమ్మెల్యే అయిన తర్వాత సార్ మాకు డిగ్రీ కాలేజీ కూడా లేదని చెప్తే అప్పుడు నేను స్పెషల్గా మంజూరు చేసి బ్రహ్మాండంగా పెట్టుకున్నాం ఇక్కడ డిగ్రీ కాలేజ్ హాలియాలో ఒక 50 పడకల దావాఖానా కూడా దిక్కు లేకుండే మామూలు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండే ఇటువంటి అన్ని కూడా ఆయన చేపించినాడు మీకు తెలుసు ఇంకా కొన్ని కార్యక్రమాలు చెప్పినాడు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా కావాలంటే ప్రారంభించినాం ఒకటేమో స్టార్ట్ అయింది ఒకటి చిన్నగా 5,000 ఎకరాలకు ఉంటే దాన్ని 24,000 ఎకరాలకు పెంచి ఆ పనులు ఇప్పుడు స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి రాబోయే 7-8 నెలల్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది నేనే వచ్చి ఇనాగరేట్ చేస్తాను మీకు మనం చేస్తా ఉన్నా ఇవాళ మీరు ఒక్క విషయం ముఖ్యంగా ఆలోచన చేయాలి తెలంగాణ వచ్చిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఖచ్చితంగా రైతు లోకం మంచిగా ఉండాలి రైతులు బతకాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి దీనికి ఏం కావాలి రైతుకు భూమి ఉండాలి నీళ్ళు ఉండాలి ఇంతకుముందు సాగర్ కాలువ కింద కూడా నీళ్లకు ట్యాక్స్ తీసుకునేది నీటి తీరు అని వసూలు చేసేది ఇవాళ సీటీ ఏమో బుద్ధి లేదు
ఇంత తలకాయ లేదరా బాబు ఇన్ని మాటలు చెప్తుంటే ఎందుకు నాకు అర్థం కాదు నీ సభ ఖరాబ్ చేయడానికి వచ్చినరా నువ్వు ఒక మనిషివి కదా ఇంత పెద్ద సభకు చెరగొడతావను విననీ కదా ప్రజలను నీటి తీరువ వసూలు చేసేది మీ దగ్గర బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మీ పాత నీటి తీరువ బకాయిలన్నీ మాఫీ చేసినాం ఇప్పుడు నీటి తీరువ శాశ్వతంగా రద్దు చేసినాం నీళ్ళ కోసం ట్యాక్స్ తీసుకుంటలేరు మీకు తెలుసా విషయం మరి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ముక్కు విండి వసూలు చేసినారు తప్ప మీకు నీటి తీరువ వసూలు చేసారు వాళ్ళు మాఫీ చేయలే రెండోది రైతు బంధిస్తా ఉన్నాం రైతు బంధు అంతకుముందు ఎవ్వడు ప్రపంచమనే ఆలోచన చేయలే రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని రైతుల అప్పులు కట్టకపోతే వాళ్ళ తలుపులు కూడా తీసుకొని పోయినారు తప్ప రైతులకు ఆదుకోవాలనే ఆలోచన ఎవరు కూడా చేయలే అదే విధంగా కరెంట్ అవసరం ఉన్న వాళ్ళకు 24 గంటల నాణ్యమైనటువంటి కరెంటు బిల్లు లేకుండా ఇస్తా ఉన్నాం ఎన్ని హెచ్ పెట్టుకున్నావు నువ్వు ఎంత మోటార్ పెట్టుకున్నావు అని ఎవరు కూడా అడుగుతలేరు అదే విధంగా ధరణి పోర్టల్ తెచ్చినాం ఒకల భూములు ఇంకొకలకు రాసి తాకట్లు పెట్టి జుట్లు ముడేసి వాళ్ళని ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ దింపి వేలు లక్షలు వసూలు చేయడం కాకుండా భద్రతగా ఎవల భూమి వాళ్ళకే ఉండేటట్టు ధరణి రికార్డు కూడా తెచ్చినాం దీనన్నిటితో మీరు పండించిన ధాన్యం కూడా వరి ధాన్యం ఏదైతే మీరు పండిస్తున్నారో సన్న వడ్లు అయితే మీరు అమ్ముకుంటున్నారు ధరకు మిగిలిన వడ్లని ప్రభుత్వం కొంటా ఉంది ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి మీకు నేను ఒక మాట చెప్తా మీకు ఇయాల ఇదే జిల్లాలో ఉన్నటువంటి మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు కేసీఆర్కి ఎక్కడ పని లేదు ప్రజలు కట్టినటువంటి పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి రైతు బంధు దుబారా చేస్తున్న డబ్బులు వేస్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు రైతు బంధు వేస్టా దుబారానా చెప్పాలి ఇప్పుడు రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండానా రైతు బంధు ఉండాలంటే ఇక్కడ భగత్ గెలవాలి మీరు భగత్ను గెలిపిస్తే రైతు బంధు ఉండడం కాదు రైతు బండి ఇలా 10,000 నది దాని 16,000 రూపాయలు చేస్తానని మీకు మనవి చేస్తా ఉన్నా వాళ్ళేమో దీన్ని దుబారా ఇది వద్దు అంటున్నారు మరి రైతు బంధు ఇచ్చేటోడు ఉండాలంటోడు ఉన్నానా రైతు బంధు దుబారా వేస్ట్ అన్నటోడు ఉన్నానా ఎవడు ఉండాలే మీరు నిర్ణయం తీసుకోవాలి రెండవ మాట పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతా ఉన్నాడు 24 గంటల కరెంటు వేస్ట్ ఇస్తాడు కేసీఆర్ 3 గంటలకి సరిపోతుంది అంటాడు 3 గంటలట 3 గంటలకు పొలాలు వారతాయా పారతాయా అమ్మ 3 గంటలకు ఎన్ని గంటలు ఉండాలి ఎన్ని గంటలు 24 గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేతులు లేవట్లేదు దయచేసి స్టేజ్ మీద కూర్చున్నందుకు లేవట్లేదు చేతులు లేవడం ఒకసారి జర కెమెరాలు కడదీయరా బాబు టీవీ కెమెరాలలో అక్కడ తీయాలి ఉండాలి కదా 24 గంటలు 24 గంటలు మంచి నాణ్యమైన కరెంట్ ఉండాలంటే భగత్ గెలవాలి ఇక్కడ అంతే కదా ఇలా మరి వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు మూడోది ఇంకా డేంజర్ మాట చెప్తున్నారు ఏంది కాంగ్రెస్ అధికార మళ్ళేవడా సిటీ నీకు ఇంత మంచి ముచ్చట చెప్తున్నా నీకు మెదడలేదారా బాబు ఎందుకు అనవసరంగా నువ్వు ఖరాబ్ చేస్తున్నావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట బంగాళాఖాతంలో ధరణి ఎవరి కోసం తెచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతుల కోసం తెచ్చింది ఇలా మేము రైతు బంధేస్తున్నాం ఎట్లా వస్తున్నది రైతు బంధు అక్కడ మీ పేరు మీద మేము ఎన్ని డబ్బులు వేస్తున్నామో ఇక్కడ మేము అక్కడ వేయంగానే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతా వచ్చాయి మీరు పోయి చూసుకుంటే బ్యాంకుల బరాబర్ డబ్బులు ఉంటున్నాయి దాన్ని మీరు ఎరువు బస్తాలకో కూలీలకో ట్రాక్టర్ దున్నుకానికో మీకు దేనికి పట్టినట్టు దానికి వాడుకుంటున్నారు మంచి పంటలు పండిస్తున్నారు మరి ఇలా రైతు చచ్చిపోతే కూడా దురదృష్టవశాత్తు వలన చచ్చిపోతే కూడా బ్రహ్మాండంగా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి ఇక్కడ ఏ ఆఫీస్ తిరగకుండా వాళ్ళ ఖాతాలో వచ్చి పడుతున్నాయి ధాన్యం కొన్న డబ్బులు కూడా ఇలా ఎక్కడికి మీరు ఎక్కడ తిరిగే అవసరం లేకుండా మీ ఖాతాలో వచ్చి పడుతున్నాయి మరి ధరణి తీసేస్తే మీకు రైతు బంధు రేపు ఎట్లా రావాలి
ఇది చాలా సీరియస్ విషయం, దయచేసి మీరు ఆలోచించాలి. ఇది చెప్తున్న లెవెల్లో ఆ సమాజాలు చెప్తలేరు. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు ధరణి వస్తే తీసేస్తామని. సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క చెప్తున్నాడు, పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు. అంటే ఏమన్నట్టు, నీకు 10 ఎకరాల భూమి ఉందనుకో, నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ తిరగాలి, మళ్ళా అగ్రికల్చర్ ఆఫీస్కి పోవాలి. ఇవ్వాలనేమో ఎక్కడికి పోయే అవసరం లేకుండా, దరఖాస్తు లేకుండా, ఇవనికి రూపాయి లంచం ఇవ్వకుండా, రూపాయి తక్కువ కాకుండా, ఏం చేసినామో అంత డబ్బు నీ కడుపులో చల్లగదలకుండా నీ చేతికి వస్తూ ఉంది. అదే రేపు తీసేస్తే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు, మళ్ళీ పానీ నకళ్ళు. పోంగనే ఏమంటాడు, ఎన్ని ఎకరాలున్నది నీకు? 10 ఎకరాలున్నది. ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు వస్తుంది. తే 30,000ది అంటాడు. అంటే మళ్ళీ దళారీల రాజ్యం, మళ్ళీ పాత రాజ్యం. కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లయితే రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ పడిగాపులు పడ్డమో, భూమి అమ్మినాక పట్టా కావాలంటే ఏడాది 2 ఏళ్ళు తిరిగినామో, మళ్ళీ ఇవాళ అదే రాజ్యం రావన్నా? దయచేసి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, టీవీలలో చెప్తున్నారు, 3 గంటల కరెంటు టీవీలో చెప్తున్నారు. 3 గంటల కరెంటుతోనంటే పదాస్పర్ల మోటార్ పెట్టుకుంటే పారుతుందట. లే, పదాస్పర్ల మోటార్ పెట్టుకోండి. పదాస్పర్లు ఎప్పుడు కొనియాల? రైతుల దగ్గర ఉంటుందా పదాస్పర్ల మోటారు? రైతులకు ఉండేదే 3 HP లేకపోతే 5 HP ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. మరి 10 HP మోటార్ ఎప్పుడు కొనియాలి? వీని తాత కొనిస్తాడా? ఎప్పుడు కొనిస్తాడు? ఇక ఇంత సీరియస్ మాటలు వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ధరణి తీసేస్తాం, దళారీ రాజ్యం చేస్తాం, మళ్ళీ పైరవికార రాజ్యం చేస్తాం, కరెంటు 3 గంటలే ఇస్తాం. ఇంకా విచిత్రమేం తెలుసా మీకు? కర్ణాటక నుంచి ఒక పెద్ద కాంగ్రెస్ లీడర్ వచ్చాడు, ఆయన పేరు డికే శివకుమార్. ఆయన కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి. ఆయన వచ్చి నాకు చెప్తున్నాడు, కేసీఆర్ నువ్వు కావాలంటే కర్ణాటక వచ్చి చూడు, మేము 5 గంటలు ఇస్తున్నాం కరెంటు రోజు కొనడు. నేను చెప్పిన సన్నాసి, మేము 24 గంటలు ఇస్తున్నామరా నువ్వు? నీ 5 గంటలు చూస్తాను నేను ఎక్కడ రావాలని నేను చెప్పిన. అంటే మీరు విచారించాలి. కాంగ్రెస్ ఉన్ననాడు ఎవరిని చూడలే, ఏ పేదలను చూడలే. 200 రూపాయల పెన్షన్ మొకాన కొట్టి మీ సావు మీరు చావమన్నారు. మొదలు 1,000 రూపాయలు చేసి ఇలా 2,000 రూపాయలు చేసింది ఎవరు పెన్షన్? ఓన్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇలా మళ్ళీ పెన్షన్ 5,000 రూపాయలు చేస్తామని ప్రకటించినాం. మీరు భగత్ను గెలిపియండి, అందరి పెన్షన్లు కూడా 5,000 రూపాయలకు పోతాయి. ఈ విధంగా ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారు అనే ఆలోచన మీరు చెయ్యాలి. అది వేయకుండా వట్టిగానే ఆగమాగం ఓట్లు వేయదు. మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది ఏంటంటే, ప్రజలందరికీ ఈ విషయం తెలిసేటట్టు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పనిచేయాలి. మీ గ్రామాల్లో చర్చ పెట్టాలి, ఏది నిజం, ఏది రాయి, ఏది రత్నం. చర్చ జరిగి ఓట్లేపియాలి. మీరు చర్చ పెట్టండి, భగత్ ఇవాళ పెద్ద 70,000 మేయర్తో గెలుస్తాడని నేను చెప్తా ఉన్నా. మీరు ఆవేశపడి ఇక్కడ సీటీలు కొట్టుడు కాదు. మీరు బీఆర్ఎస్ కార్యకర్తలు దయచేసి ప్రతి గ్రామంలో 30 తారీఖు లోపల ప్రతి కడపకు ఈ మెసేజ్ని తీసుకొని పోవాలి. ఈ సందేశం అందాలి. మన గెలుపుని ఎవడు కూడా ఆపలేడు.